अंदर नीलागे अनुकुंटुन्नारय्या दीनम्मा मेंटेन चेयलेक दूल तीरिपोतुंदि इदी सर्कार वारी पाट सिनिमालो डैलाग् దాదాపు ఇదే పరిస్థితి యుఎస్ డిస్ట్రిబ్యూటర్ కు ఎదురవుతోంది అంటున్నారు ఎందుకంటే ఎంతో రేటు పెట్టుకున్న ఈ సినిమాకు పోటి కూడా అదే స్థాయిలో ఉంది అందరూ సర్కార్ వారి పాట సినిమా రైట్స్ తీసుకుంటున్నారు అంటే అసూయతో చూస్తారు కానీ లాభాలు వచ్చేదాకా ఓ పక్కన డాక్టర్ స్ట్రేంజ్ ఇంపాక్ట్ ఉండకుండా చూసుకోవాలి అంటే చాలా కష్టమైన వ్యవహారం మహేష్ బాబు ఇంతకు మునిపెన్నడు కనిపించని లుక్ లో అలరించబోతున్నాడని క్లారిటీ నిన్నటితో పూర్తిగా వచ్చేసింది ఇప్పుడు తెలుగు వారిలో సర్కార్ వారి పాటపై ఆసక్తి పెరిగిపోయింది ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలు ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి మహేష్ క్లాస్ అండ్ మాస్ లుక్స్ ఆయన చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ కు పండగ చేసుకునేలా ఉన్నాయి ట్రైలర్ లో చూపించిన సీన్స్ ని బట్టి యాక్షన్ కామెడీ లవ్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ తో సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్ లో జరిగింది జరగబోతుందో చెప్పనక్కర్లేదు అలాగే ఈ చిత్రం యుఎస్ లోను భారీ రేట్లకే సొంతం చేసుకుంటున్నట్లు సమాచారం ఫ్లై హై సినిమాస్ వారు ఈ సినిమా యుఎస్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు గతంలో ఇదే డిస్ట్రిబ్యూటర్ జాతిరత్నాల చిత్రాన్ని యుఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేశారు ఇప్పుడు శ్లోక ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి యుఎస్ థియేటర్ రైట్స్ సర్కార్ వారి పాట చిత్రాన్ని తీసుకున్నారు ఈ సినిమాకి ఇప్పుడు మాక్సిమం షోలు పడితేనే తీసుకునే రేటు రికవరీ అవుతుందని అంచనా అయితే ఇదే పెద్ద ఛాలెంజ్ గా మారుతుంది అలాగే షో టైమింగ్స్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే హాలీవుడ్ సినిమా డాక్టర్ స్ట్రేంజ్ ఖచ్చితంగా రెండో వారం చాలా థియేటర్స్ ఆక్యుపై చేస్తుందని అంచనా వేస్తున్నారు మహేష్ నెక్స్ట్ మూవీ సర్కార్ వారి పాట మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు మార్వెల్ డాక్టర్ స్ట్రేంజ్ మ్యాడ్నెస్ ఆఫ్ ది మల్టీవర్స్ తెరపైకి వస్తోంది హాలీవుడ్ లో ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో డాక్టర్ స్ట్రేంజ్ కూడా ఒకటి ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన స్పందన వస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు దాదాపు ఇండియాలో కూడా ఈ మూవీ గురించి సూపర్ హీరో మూవీని ఇష్టపడే ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఈ చిత్రం మే 6న దేశవ్యాప్తంగా ప్రధాన భాషల్లో విడుదల కానుంది సినిమా ప్రేక్షకులను మెప్పించింది అంటే ఇక్కడి బాక్స్ ఆఫీస్ వద్ద కూడా డాక్టర్ స్ట్రేంజ్ సునామీని సృష్టిస్తాడు ఆ తర్వాత వారం కూడా గ్యాప్ లేకుండానే మహేష్ థియేటర్లో సందడి దాంతో సర్కార్ వారి పాటపై డాక్టర్ స్ట్రేంజ్ ప్రభావం తప్పకుండా కొంతైనా పడుతుందని భావిస్తోంది ట్రేడ్ 2018లో మహేష్ భరత్ అనే నేను మార్వెల్ స్టూడియోస్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ దాదాపు అదే సమయంలో తెరపైకి వచ్చాయి ఫలితంగా భరత్ అనే నేను మూవీ యుఎస్ఏ బాక్సాఫీస్ వద్ద భారీ సంఖ్యలో వసూలు చేయటంలో విఫలమైంది 2019లో మహేష్ మహర్షి చిత్రానికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది మహర్షి విడుదలైన సమయంలోనే అవెంజర్స్ ది ఎండ్ గేమ్ కూడా విడుదలైంది బ్యాంకు కుంభకోణం తదితర అంశాలతో యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాని పరిసరం తెరకెక్కించారు మహేష్ సరసన కీర్తి సురేష్ నటించింది వెన్నెల కిషోర్ సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు ఈ సినిమాని నవీన్ ఏర్నేని భైరవి శంకర్ రామ్ ఆచంట గోపి చంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు హలో ఎవరీవన్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు హై వ్యూయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీటీవీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్ హలో ఎవరీవన్ ఐ యామ్ నేహా దేశపాండే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు